క్లిష్ట సమయంలో కూడా మీడియా మీద దాడి చేస్తున్నారు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు, చాలా అసభ్యంగా భూతపాత జాలం వాడుతూ ఉన్నారు. ఇవాళ చెప్తూ ఉంటే అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ పత్రికల్లో చూశాను, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ముఖ్యమంత్రి కూర్చున్న ఈ జిల్లాల్లో ధాన్యం కొనుగోలులో ఇన్ని అవకతవకలు ఉన్నాయా? ధాన్యం తరుగు 75 కిలోల బస్తాకి 80 కిలోల నుంచి 85 కిలోలు తీసుకుంటున్నారని మరి ప్రతిపక్షం మేము మాట్లాడుతూ ఉంటే నవ్వులాటగా తీసుకున్నారు. బూతులు మంత్రులు దాడులు చేశారు మా మీద, మేము ఏది చెప్పినా కూడా తిడతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి సమీక్షలో అవన్నీ కూడా పత్రికల్లో చూశాను. మరి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మరి ముఖ్యమంత్రి కూర్చున్న ఈ జిల్లాల్లో, ఈ ప్రాంతంలో ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే రైతు ఎవరో చెప్పుకోవాలి. ఇప్పుడుగానే కళ్ళు తెరవండి, ఇవాళ అధికారులు చెప్పే వాస్తవాలు అర్థం చేసుకోండి. ఇవాళ రౌతును బట్టి గుర్రం పరిగెడుతుంది. ఇవాళ ఇదే యంత్రాంగం చంద్రబాబు గారి టైంలో పనిచేసింది. ఇదే యంత్రాంగం హుదూద్ తుఫాన్లో ఇంటింటికి తీసుకెళ్ళి నిత్యావసర సరుకులు ఇచ్చింది, లేకపోతే కూరగాయలు ఇచ్చింది. వారం రోజులు జరగకుండా విశాఖపట్నాన్ని మళ్ళీ జనజీవన స్రవంతిలో తీసుకొచ్చాం. తిత్లీ తుఫాన్ కావచ్చు, హుదూద్ తుఫాన్ కావచ్చు, ఏ కష్టం వచ్చినా, ఏ పుష్కరాల సమయంలో ఏ కార్యక్రమం అయినా సరే ఇదే అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. ఇందాకే సోషల్ మీడియాలో చూశాను, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అక్కడ ఎవరైతే క్వారంటైన్ సెంటర్లో ఉన్నారో అక్కడ పరిధిలో మాకు మంచినీళ్ళు ఇవ్వమని బాధితులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు యంత్రాంగాలు? మీ 50 కోట్లు కలెక్టర్లో ఎవరికి ఇచ్చారు? ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి ఇచ్చారు? ఎంత ఖర్చు పెట్టారు? ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, 100,000 టెస్టులు చేసామన్నారు. 100,000 టెస్టులు చేస్తే ఆ 100,000 టెస్టులు పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో చేశారా? ఎక్కడైతే మీరు పెట్టుకున్న గ్రీన్ జోన్లో, ఆరెంజ్ జోన్లో చేశారా? ఇవాళ విజయవాడలో 10 పాయింట్లలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మీరు చేయాల్సిన టెస్టులు ఎక్కడా? ఆ ప్రాంతంలో కాంటాక్ట్ ఎవరికి వెళ్ళింది? మనిషి నుంచి మనిషికి ఎవరికి వెళ్ళింది? ఆ వాస్తవాలు వదిలేసి మీ లెక్కల పిచ్చిలో, మీ పోటీ పరీక్షలో ఈ 100,000 మందికి మేము టెస్టులు చేసాం, దేశంలో మేము ముందు ఉండాలని చెప్పుకోవాలని మీరు ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, అధికారులను అడిగాను, ముఖ్యమంత్రి గారిని ఎప్పుడే అడుగుతున్నా స్పష్టంగా, ఈ 100,000 టెస్టులు ఎక్కడ చేశారు? ఏ ప్రాంతాల్లో చేశారు? ఏ జిల్లాలో చేశారు? అవి బయట పెట్టండి. ఆ వాస్తవాలు బయట పెట్టట్లేదు. ఈ వాస్తవాలని మీరు ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చూడండి, పక్క రాష్ట్ర మంత్రి ఉన్నారు, మేము లాక్డౌన్ నిబంధనలు సరిగా పాటించకపోతే, మేము సరిగా ఇవన్నీ అమలు చేయకపోతే మన రాష్ట్రం కూడా ఒక కర్నూలు అయ్యేది, ఒక గుంటూరు అయ్యేదని పక్క రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతున్నాడంటే సిగ్గుపడాలా లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఏం చెప్తారు సమాధానం ముఖ్యమంత్రి దీనికి? ఏం చెప్తారు ఆరోగ్య శాఖ మంత్రి దీనికి సమాధానం? నేను బొగ్గన్ రాజేందర్ రెడ్డికి పెట్టకథలు చెప్తా ఉన్నాడు, 170,000 కోట్లు ఖర్చు పెట్టానని చెబుతున్నాం, 176,000 కోట్లు చెప్తామని ప్రజలు చెప్తా ఉన్నారు. పీడీ అకౌంట్లు ఎంత డబ్బులు తెచ్చారు? లేకపోతే కార్పొరేషన్ బ్యాంకుల్లో ఎంత అప్పులు తెచ్చారు? అసలు ప్రజల దగ్గర ఎంత డబ్బు వసూలు చేశారు? ఏ డబ్బు దేనికి ఖర్చు పెట్టారు? ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీలు ఎందుకు మాట్లాడలా? ఫైనాన్స్ మంత్రి దగ్గర ఎందుకు లెక్కలు లేవు? ఇవాళ మార్చి 31 కల్లా మీరు శాసనసభకి బడ్జెట్ లెక్క చెప్పాలి. బడ్జెట్ మళ్ళీ కొత్త సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం తీసుకోవాలంటే మీరు ఈ లెక్కలన్నీ కూడా చెప్పాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు పెట్టారు? ఎస్సీలకు ఎంత ఖర్చు పెట్టారు? బీసీ వెల్ఫేర్ ఎంత ఖర్చు పెట్టారు? మైనార్టీ వెల్ఫేర్ ఎంత ఖర్చు పెట్టారు? ఏ రైతాంగానికి ఎంత ఖర్చు పెట్టారు? గిట్టుబాటుదారులకు ఎంత ఖర్చు పెట్టారు? ఈ వాస్తవాలన్నీ కూడా కరోనా పుణ్యం అంట మీరు బడ్జెట్ లెక్కలు చెప్పకుండా మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గర ఆమోదం తెచ్చుకున్నారు. మీరు ఆర్డినెన్స్ ఆమోదం తెచ్చుకునేటప్పుడు 70,000 కోట్లకి మీరు పొద్దులు ఇచ్చారా? ఏ పొద్దు కింద ఎంత పెడతా అని చెప్పారా? అసలు రాష్ట్రంలో ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది. బడ్జెట్ లెక్కలు రాసే సత్యనారాయణ కాదు ఇక్కడ, తప్పు చేసే అధికారులు జైలుకి వెళ్తారు. ఇవాళ ఇది రాష్ట్ర ప్రజలు కట్టే పన్ను డబ్బులు, 170,000 కోట్లని బుగ్గన రాజేందర్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నాడు. దేనికి ఖర్చు పెట్టావు? సిగ్గుపడాలి, నా దగ్గర లెక్కలు లేవు అని చెప్తున్నావా? కాకు చెప్పాలని చెబుతున్నావా? కాకమ్మ కథలు ఎవరు చెప్తావా? కాకు ఎప్పుడు చెబుతుంది? నువ్వు ఇచ్చే లెక్కల్ని వ్యాలిడేట్ చేసి తప్పప్పులు వాళ్ళు కాగాళ్ళు చెప్తారు. ఈ వాస్తవాలను బయటపెట్టి
इवाद सीएफएमएस सिस्टम आर्थिक विधान वाल चक्कर मार्च आखिर कला जमा खर्चुनी दर उ एप्रिल कला सिस्टम अंत चतार वास्तवा चपक आर्थिक मंत्री तपना मिस मेनेजेंट जो इवा ये अधिकार नोर धर लेने पैस्थिना यह लक्षा डेबई वेल को खर्चुटो ये वर्ग खर्चुटो देश खर्चुटारो चपा बाध्यता मुख्यमंत्री गार मीदे आर्थिक मंत्री बुग्गन राजेन्द्र रेड्डी मीदे हेलीकाप्टर स्कूल बैग पेको एवर दूकारा एवर दूकारा मे पेट कदो मे कबूर्ल का लक्षा डेबई वेल को चपंडी पीडी अकौंट डबू तीसोचार बैंक अच्छी ప్రజల దగ్గర డబ్బు ఎంత వసూలు చేశారు దేనికి ఖర్చు పెట్టారు ఇవాల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు పెట్టారు 11 నెలలు అయిపోయింది 12 నెలలకు వచ్చారు దేని డబ్బులు కట్టారు చెప్పండి ఎంత కాంక్రీట్ వేశారు చెప్పండి ఎంత బొచ్చు మట్టి వేశారు చెప్పండి ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల పని చేశారు మీరు ఉద్రచిన పనులు ఏంటో చెప్పండి కాబట్టి కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు దాకా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ అనుకున్నాం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కూడా వచ్చే పరిస్థితి ఉంది ఖర్చు పెట్టిన డబ్బులకు కూడా ఆర్థిక శాఖ మంత్రి 5 కోట్ల ప్రజలకు లెక్క చెప్పట్లేదంటే చాలా మిస్ మేనేజ్‌మెంట్ జరిగింది చాలా దుర్మార్గం జరిగింది ఇమిడియట్ గా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి 170,000 కోట్లు మళ్ళీ 70,000 కోట్లకు లెక్క తెచ్చారు ఈ 70,000 కోట్ల 3,500 కోట్లు ఇళ్ల స్థలాల పేరిట మీద इंदाक टीवी चूसा टीवी फाइव आवा भूम कुंभकोण इवा एकरा पद लक्ष चोपना मे पार्टी शासन सभ्यु मंत्री नायक कल एकरा पद लक्ष तक तक पद लक्ष इर लक्ष इष्टाराज्य स्थल पेरीट मेर ए जीवोलुनी 3,500 को गवर्नर गार दर आर्डनको ఆ డబ్బులు ఇవాల క్లియరెన్స్ తెచ్చింది మీ దోపిడీ కార్యక్రమానికి ఈ డబ్బులు ఇవాల ఈ 70,000 కోట్లలో రైతులకు డబ్బు కట్టడానికి ధాన్యం డబ్బులకు 700 కోట్లు బకాయిలు ఉన్నాయి ఆన్లైన్ లో ఉన్నాయి చూసుకోండి ముఖ్యమంత్రి గారు 700 కోట్లు రైతులకు ధాన్యం డబ్బులు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు చేతులు రావట్ల 3,000 కోట్లు ధరల స్థిరీకరణది ఎందుకు చేతులు రావట్ల మావిడిగా రాలిపోతా ఉంది ఎందుకు పేదవాళ్ళని పంపించలేకపోతున్నారు అక్క రాష్ట్రాలకు పంపించలేకపోతున్నారు మార్కెట్ యార్డ్‌లో పంపించలేకపోతున్నారు రైతు బజార్‌లో పంపించలేకపోతున్నారు మల్లెపూ అంతే అయ్యింది టమాటా 2 కిలోలు కేజీ 2 రూపాయలు రావట్ల బొప్పాయి అంతే మరి కర్బూజా అంతా అరటి వాళ్ళ మార్కెటింగ్ కి డిపార్ట్మెంట్ 10 కోట్లు ఖర్చు పెట్టానని చెబుతున్నాడు బుగ్గన రాజేంద్ర రెడ్డి 10 కోట్లు ఎవరు ఖర్చు పెట్టావ్ కొలువెందుల ఎస్టేట్ భూముల్లో అంటికే కొన్నావా ఎవరు కొన్నావా 10 కోట్లు పండ్లకు కొన్నానని చెప్పావు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ 10 కోట్లు ఇచ్చాడు అక్కడ ఎక్కడ ఖర్చు పెట్టారు ఆ 10 కోట్లు ఎవరికి ఇచ్చారు 50 కోట్లు మందులు ఖర్చు పెట్టామన్నారు ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టారు లెక్కలు చెప్పండి కలెక్టర్లకు 50 కోట్లు ఇచ్చామన్నారు ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి క్వారంటైన్లో ఎంత మంది ఉన్నారో చెప్పండి భోజనానికి ఎంత ఖర్చు పెడతారో చెప్పండి మంచినీళ్ళు అడుకోవాల్సిన కర్మ అక్కడ ఎవరైతే బాధితులకు ఆ కర్మ ఎందుకు వచ్చింది ఆ బాధ ఎందుకు వచ్చింది కాబట్టి క్వారంటైన్లో లక్క చెప్పండి సమీక్ష చేశానని రోజు మీ సమీక్షలు కాదు మాకు కావాల్సింది మాకు కావాల్సింది హాస్పిటల్ పెరగాలి ఎవరైతే పాపం ప్రాణాల అర్చతలో పెట్టుకొని క్వారంటైన్ లో ఉన్నారో వాళ్ళకి ఇమిడియట్ గా సౌకర్యాలు మెరుగుపరచండి అట్లాగే పీపీ కిట్లు డాక్టర్లకు ఇవ్వండి డాక్టర్ సుధాకర్ బాధతో అడిగితే ఆయన సస్పెండ్ చేశారు ఇమిడియట్ గా డాక్టర్ సుధాకర్ ని పోస్టింగ్ ఇవ్వండి అట్లాగే నగరి కమిషనర్ వెంకటరామరెడ్డి గారు వాస్తవాలు చెప్పాడు ఆయన సస్పెండ్ చేశారు దేని గాని ఏమడిగాడు పంచాయతీలకు డబ్బులు ఇవ్వండి మున్సిపాలిటీలకు డబ్బులు ఇవ్వండి కార్పొరేషన్లకు డబ్బులు ఇవ్వండి మేము పరిశుద్ధి కార్మికులకి బూట్లు ఇవ్వలేకపోతున్నాం బట్టలు ఇవ్వలేకపోతున్నాం ఇవ్వడానికి డబ్బులు కూడా లేవని వాళ్ళు బాధపడతా ఉంటే ఆయన సస్పెండ్ చేశారు కాబట్టి కక్షపూరిత కార్యక్రమాలు పక్కన పెట్టండి ఈ కరోనా వైరస్ తో సహజీవనం చేస్తారో ఏం చేస్తారో ఇవాళ మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఇది 5 కోట్ల ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది మానవుడు డాక్టర్ గారు బతుకుంటే ఈ కరోనా వైరస్ టైంలో బ్రహ్మాండమైన సేవలు ప్రజలకి రాష్ట్రానికి అందుబాటులో చేశారు ఆ మహానుభావుని తలుచుకుంటూ ఆయనకి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర నాయకులు మరి గోలపూడి గ్రామంలో పద్మశేఖర్ గారు ఇవాళ 12 గంటల దీక్షలో కూర్చోవడం జరిగింది. అట్లాగే నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా 12 గంటలు దీక్ష చేసి అన్నా క్యాంటీన్ తెరవండి, 5 రూపాయలు భోజనం పెడుతుంటే ఎందుకు మూసేశారు, అన్నా క్యాంటీన్ తెరవండి, చందన బీమా యాక్సిడెంట్ జరిగితే 5 లక్షలు ఇచ్చేవాడు ఎందుకు ఆపేశారు చెప్పండి, 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ సెస్ 100 కోట్లు ఉంది, ఇవ్వండి వాళ్ళకి 5000 రూపాయలు, పేద కుటుంబానికి మనని దీక్ష కూర్చున్నారు, 5000 రూపాయలు ఎందుకు లేకపోతున్నారు, 70 వేల కోట్లతో ఇవాళ ఇళ్ల స్థలాల పేరు మీద దోపిడీ చేయడానికి మీకు డబ్బులు ఉన్నాయి, 3500 కోట్లు దానికి ఉన్నాయి, 5000 రూపాయలు పేదవాడికి ఇవ్వడానికి డబ్బులు లేవు, 6400 కోట్లు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ధాన్యానికి డబ్బులు లేవు, 5000 రూపాయలు పేదవాడికి ఇవ్వడానికి డబ్బులు లేవు. అట్లాగే పీపీ కిట్స్ ఇమ్మని, డాక్టర్లకు ఇమ్మని, మరి తడిసిన ధాన్యం కొనుగోలు చేయమని ఎక్వారంగం, వ్యవసాయ రంగం, అదేవిధంగా హార్టికల్చర్ పంటలో కొనమని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ 137వ రోజు అమరావతిలో రైతులు, కూలీలు, మహిళలు వాళ్ళు కూడా ఇవాళ ఈరోజు కూడా దీక్షలు చేస్తున్నారు మాస్కులు పెట్టుకొని. ఏం పరిస్థితి ఇవాళ వాళ్ళకు కూడా ఈ కష్టం ఏంటి, ఆడకూతుళ్ళు, పిల్లలు ఏ మాత్రం కూడా మీకు కనపట్టలేదా, మీకు వినపట్టలేదా, నేనున్నాను, నేను విన్నాను, నేను ఉంటానని చెప్పారు కదా, దీనికోసమే మీకు రాజ్యం కావాలి, దీనికోసమే మీరు అధికారంలోకి వచ్చింది. ఏ తాడేపల్లి రాజప్రసాదానికి ఇవాళ అమరావతిలో ఆడవాళ్ళు, రైతులు, కూలీలు, పేదవాళ్ళు నన్ను అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా కూర్చొని దళిత సోదరులు మరి దీక్ష చేశారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్పందించాలి, మాట్లాడాలి. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు 170 వేల కోట్ల మీరు చెప్పే ఖర్చులకి లెక్కలు చెప్పండి, మీరు ఇమ్మీడియట్గా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ ఆర్థిక శాఖలో ఈ డబ్బంతా కూడా ఎడిపోయింది, ఇవాళ కూడా కాపు లెక్కలు చెప్పాలి, కాపు దగ్గర లెక్కలు ఉన్నాయని కాకమ్మ కథలు చెప్తా ఉన్నాడు బుగ్గన రాజేంద్ర రెడ్డి. ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా తీవ్రమైన విషయం, దీని మీద స్పందించాలని డిమాండ్ చేస్తాను.